నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలోని క్రాంతిపదం కార్యాలయ ఆవరణలో వైఎస్ఆర్ ఆసరా మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ లక్ష్మీదేవి ముఖ్య అతిథిగా పాల్గొని తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ మండల కన్వీనర్ బుర్రా సుబ్బయ్యరెడ్డి మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్దికి తోడ్పాటు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాత్రమే అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పాలన ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అమలవుతుందని తెలిపారు. అనంతరం సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి వైఎస్ఆర్ ఆసరా చెక్కును పొదుపు సంఘాల మహిళలకు వైసీపీ నాయకులు అధికారులు అందజేశారు. 5774 మంది పొదుపు మహిళలకు మూడో విడత 4,42,00,000 రూపాయలు లబ్ది చేకూరిందని ఏపీఎం బుజ్జమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ సిద్ధంరెడ్డి మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు గంగవరపు శ్రీనివాసులనాయుడు, సర్పంచులు బీబీజాన్, రమాదేవి, ఇన్ఛార్జి ఎంపీడీఓ మస్తాన్ ఖాన్, సీసీలు, పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.